తన పనితనం గురించి యజమాని మాటలలో ఎలా తెలుసుకున్నాడో చూద్దాం. ఒక కుర్రాడు ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఫోన్ చేసుకుంటానని షాప్ ఓనర్ని అడిగాడు. ఇది ఎస్టీడీ బూత్ కాదు, కానీ నువ్వు ఒక ఫోన్ కాల్ చేసుకో అని బదులిచ్చాడు ఓనర్. ఆ కుర్రాడు రిసీవర్ ఎత్తి ఒక నంబర్కి డైల్ చేశాడు. షాపులో కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో షాపు ఓనర్ కుర్రాన్ని గమనిస్తూ అతని ఫోన్ సంభాషణ వినసాగాడు. అమ్మ, మీరు నాకు తోటమాలి జాబ్ ఇవ్వగలరా అని ఫోన్లో అడిగాడు కుర్రాడు. ఇప్పటికే ఒక అతను నా దగ్గర తోటమాలిగా పనిచేస్తున్నాడు అని అంది అవతలి స్త్రీ. అమ్మ, నేను మీ తోటమాలి జీతంలో సగం జీతానికే అతనికంటే ఇంకా బాగా పనిచేస్తాను అన్నాడు కుర్రాడు. తన దగ్గర పనిచేసే వ్యక్తి పని సంతృప్తికరంగా ఉందని ఆ స్త్రీ బదులిచ్చింది. ఆ కుర్రాడు మరింత పట్టుదలతో, అమ్మ, నేను మీ ఇల్లంతా ఊడుస్తాను, మీ ఇంటి తోటను ఈ నగరంలోని అత్యంత అందమైన తోటలా మారుస్తాను అన్నాడు. అవసరం లేదు బాబు అని అవతలి స్త్రీ ఫోన్ పెట్టేసింది. ముఖంపై చిరునవ్వుతో ఆ కుర్రాడు ఫోన్ రిసీవర్ పెట్టేశాడు. అతని సంభాషణ విన్న షాప్ ఓనర్ కుర్రాడితో, బాబు, నాకు నీ వ్యక్తిత్వం, నీలో ఉన్న ఆశావహ దృక్పథం నచ్చింది, నన్నెంతో ఆకట్టుకుంది, నేను నీకు ఒక జాబ్ ఇస్తాను, చేస్తావా అని అడిగాడు. చాలా కృతజ్ఞతలండి, కానీ నేను నా పనితనాన్ని గురించి తెలుసుకోవడానికే ఈ ఫోన్ కాల్ చేశాను. నేను ఇందాక మాట్లాడిన ఆమె దగ్గరే తోటమాలిగా పనిచేస్తున్నాను అని జవాబిచ్చాడు కుర్రాడు. ఆశ్చర్యచకితుడై నిల్చుండిపోయాడు షాప్ ఓనర్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.